ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం అధ్యక్షుడు మండువా సురేష్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను వారి సందేశాన్ని అందించడానికి. డాలస్ నగరం తెలుగు భాష సంస్కృతికి రాజధాని అయిందన్నమాట. ఎందుకంటే ఎవరు వచ్చినా కానీ సాహిత్యవేత్తలు కానీ ఎవరు వచ్చినా కానీ ఇండియా నుంచి భారతదేశం నుంచి ఇక్కడికి వచ్చారంటే తప్పకుండా డాలస్లో మాత్రం మా కార్యక్రమంలో మాత్రం పాల్గొని మాత్రం వెళ్తున్నారు. మరీ మరీ అడిగి మరొకసారి దానికి చేస్తున్నట్టు ఇన్ని సంవత్సరాలు కృషి చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మా కార్యవర్గ సభ్యులు కానీ సహాయం చేస్తున్నటువంటి చాలామంది వారందరికీ మళ్ళా పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటూ మరొకసారి ఈరోజు ఈ మా సాహిత్య వేదికకి ఆరో వార్షిక కోసం ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ తర్వాత కార్యక్రమంలోకి వెళ్దాం. థ్యాంక్ యూ. ఈనాటి మా ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం నెలనెలా తెలుగు వెన్నెల సాహిత్య వేదిక ఆరవ వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి ఆత్మీయ తెలుగు బంధువులందరికీ స్వాగతం సుస్వాగతం. అలాగే మా కార్యక్రమం కోసం ఎంతో దూరం నుంచి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు సహస్రావధాని శ్రీ నరాల రామారెడ్డి గారు, అలాగే ఉపన్యాస కోకిల శ్రీమతి నందమూరి లక్ష్మీపార్వతి గారు, అలాగే సినీ సంగీత సినీ రచయిత మాటల రచయిత మిత్రుడు కోన వెంకట్ గారికి, అలాగే రేలార రేలా గాయకుడుగా జనాల్లోకి చచ్చుకుపోయినటువంటి రవి గారికి, అలాగే శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారికి అందరికీ మరొకసారి మా ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం తరఫున అభివందనం నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలామందికి తెలుసు మనము చేసేటువంటి ఈ కార్యక్రమం ఈరోజు చేస్తున్నది మన 74వ నెలలో చేసుకున్నటువంటి సాహిత్య వేదిక. అమెరికాలోనే మొట్టమొదటి సంస్థగా ఇన్ని నెలలు నిరాటంకంగా ఆరో సంవత్సరంలో అడుగుపెడుతున్నాం చేస్తున్నటువంటి సంస్థ మాది అని చాలా గర్వకారణంగా చెప్పగలను నేను. దీని ఈ కార్యక్రమాలు ఇలా చేయటం వల్ల నిరాకరణ చేయటం వల్ల చాలామంది కొంచెం ఎంతో కొంత అభిమానం ఉన్న సాహిత్యంలో చాలామంది కవులుగా కూడా మారిపోయి మా సభల్లో చాలామంది వాళ్ళ సొంత కవిత్వాలు రాయటం కానీ చాలామందికి స్ఫూర్తిదాయకమైంది. అలాగే చాలామంది చక్కగా తెలుగులో మాట్లాడటానికి ప్రయత్నించటము మనం చేసే సభల్లో కానీ తర్వాత తరాలకు కూడా చాలాగా ఒక స్ఫూర్తినిచ్చిందనమాట మా సాహిత్య వేదిక అని చాలా గర్వకారణంగా అనిపిస్తుంది. చాలా గర్వపడుతున్నాను కూడా ఈ సంస్థలో నేను చేస్తున్నందుకు ఇన్ని సంవత్సరాలుగా. మరొకసారి ఈ దీనికి సహాయం అందించినటువంటి అందరికి కూడా ఈ యజ్ఞంలో పాలు పంచుకున్న అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరొకటి ఇంకా నేను అంతకుముందు కూడా ఒకసారి చెప్పడం జరిగింది, ఇట్లా మనం చేస్తున్నటువంటి యజ్ఞం వల్ల కానీ నిరాటంకంగా చేస్తున్నటువంటి దానివల్ల కానీ అమెరికాలోనే ఈరోజు మన డాలస్ నగరం తెలుగు భాష సంస్కృతికి రాజధాని అయిందన్నమాట. ఎందుకంటే ఎవరు వచ్చినా కానీ సాహిత్యవేత్తలు కానీ ఎవరు వచ్చినా కానీ ఇండియా నుంచి భారతదేశం నుంచి ఇక్కడికి వచ్చారంటే తప్పకుండా డాలస్లో మాత్రం మా కార్యక్రమంలో మాత్రం పాల్గొని మాత్రం వెళ్తున్నారు. మరీ మరీ అడిగి మరొకసారి దానికి చేస్తున్నట్టు ఇన్ని సంవత్సరాలు కృషి చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మా కార్యవర్గ సభ్యులు కానీ సహాయం చేస్తున్నటువంటి చాలామంది వారందరికీ మళ్ళా పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటూ మరొకసారి ఈరోజు ఈ మా సాహిత్య వేదికకి ఆరో వార్షిక కోసం ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ తర్వాత కార్యక్రమంలోకి వెళ్దాం. థ్యాంక్ యూ.